జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు గారి పిలుపు మేరకు నిరుద్యోగ సమస్యల పట్ల పిలుపు మేరకు కలెక్టరేట్ల వద్ద నిరసన తెలియజేసే కార్యక్రమానికి ఈ వైసీపీ ప్రభుత్వం అడుగడుగున అడ్డంబడి తెలుగుత గ్రామ స్థాయి నాయకుల నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అరెస్టులు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నాశనం దుర్వినియోగం చేయడం జరుగుతోంది। అలాగే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం। వీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి రాగానే 230,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏడాదిలోకే భర్తీ చేస్తామన్న వీళ్ళు 3 సంవత్సరాలైనా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని ఈ రోజు అడుగుతున్నాం। అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామని ఆ జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న వీరు 3 సంవత్సరాలు అవుతుంది ఎన్ని జాబ్ క్యాలెండర్లు ప్రకటించారు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు అంటే ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించి 10,000 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు వాటిలో ఉద్యోగాలు చూపించి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ వైసీపీ ప్రభుత్వం। అలాగే ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తాం టెట్ నిర్వహిస్తామని చెప్పిన వీళ్ళు 3 సంవత్సరాలైనా డిఎస్సి గాని టెట్ గాని నిర్వహించలేదు। ఈ రోజు టెట్ డిఎస్సి నిర్వహించలేక బిఈడి టిడిసి చదివిన విద్యార్థులంతా ఉద్యోగాల పట్ల వేచి చూస్తుంటే లక్షల మంది నిరుద్యోగులు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది। అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు। పోలీస్ రిక్రూట్మెంట్లో ఇప్పటికే 6,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉన్నా కూడా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు। అలాగే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు పెంచుతాం మేము అధికారంలోకి రాగానే సిపిఎస్ను రద్దు చేస్తాం ఐఆర్ పిఆర్సీలు పెంచుతాం ఐఆర్ పెంచుతాం అని చెప్పిన వీళ్ళు తీరా అధికారం లేకొచ్చి జీతాలు పెంచలేక ఉద్యోగాల్లో వ్యతిరేకత భావన వస్తుందనే ఉద్దేశంతో ఉద్యోగుల పది విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచి ఈ రెండు సంవత్సరాలు పెంచడం ద్వారా ఉద్యోగస్తులకి 2 సంవత్సరాలు పెంచడం ద్వారా లక్షల మంది నిరుద్యోగులంతా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది। ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం నిరుద్యోగులను మీరు ఏమైనా గాలి కొదిలేశారా అని అడుగుతున్నాం। అలాగే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులందరినీ కూడా కాంట్రాక్టు ఉద్యోగస్తులందరినీ కూడా క్రమబద్ధీకరిస్తామని చెప్పారు ఎంతమందిని క్రమబద్ధీకరించారు అని కూడా అడుగుతున్నాం। అలాగే గత ప్రభుత్వాలలో ఎన్టీఆర్ విధోన్నతి పథకం ద్వారా 10 లక్షలు ఇచ్చి ప్రోత్సహించే పథకాలను కూడా సర్వనాశం చేసింది మీరు కాదని అడుగుతున్నాం। పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ ఇచ్చి ప్రోత్సహించే పథకాలను కూడా నాశనం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతున్నాం। అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను విస్మరించింది మీరు కాదని అడుగుతున్నాం। నిరుద్యోగుల పట్ల ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని తెలుగుదేశం పార్టీ తెలుగుత డిమాండ్ చేస్తుంది। రాబోయే రోజుల్లో ఇలాంటి ఉద్యమాలను మీరు ఆపలేరు అవసరమైతే మీ ఇంటినైనా ముట్టడిస్తామని చెప్పి తెలుగుత హెచ్చరిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం।